सो मन దీనికి ముందు వీడియోలో సోల్ ప్రొప్రైటర్‌షిప్ మరియు పార్ట్నర్‌షిప్ ఫర్మ్ గురించి తెలుసుకున్నాం కదా అయితే ఈ రోజు ఈ వీడియోలో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్ గురించి మరియు ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ అంబిక వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్ ఇది కూడా ఒక పార్ట్నర్‌షిప్ రిజిస్ట్రేషన్ లాంటిదే ఇందులో కనీసం ఇద్దరు మాక్సిమం ఎందరైనా ఉండొచ్చు ఇందులో నష్టం వస్తే వ్యాపారంలో ఉన్న డబ్బునే ఉపయోగించాలి కానీ మీ సొంత ఆస్తులు అమ్మి అప్పులు కట్టనవసరం లేదు ఇది కూడా సేమ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ బిజినెస్ లాంటిదే ఇందులో లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది LLP యాక్ట్ 2008 ప్రకారం కార్పొరేట్ స్టైల్లో ఉంటాయి పార్ట్నర్‌షిప్స్ LLP రిజిస్ట్రేషన్ అనేది పార్ట్నర్‌షిప్ ఫర్మ్ అంటే నంబర్ ఆఫ్ పార్ట్నర్స్ మరియు ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ అంటే లీగల్ సెక్యూరిటీ LLP ప్రాసెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అవేంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ DIN సర్టిఫికెట్ అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ కంపెనీ నేమ్ రిజిస్టర్ చేసుకునే ముందు నేమ్ అప్రూవల్ తీసుకొని ఉండాలి మీ LLP బిజినెస్ కి పెట్టుకునే పేరు ఇది ఇప్పటికే LLP లేదా ట్రేడ్ మార్క్ కి సిమిలర్ గా ఉండకూడదు LLP పార్ట్నర్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ సహకారం ఉండాలి LLP పార్ట్నర్స్ మధ్య అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండాలి మీ LLP బిజినెస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రదేశం యొక్క అడ్రస్ ప్రూఫ్ ఉండాలి దీనికి మినిమం 2 పార్ట్నర్స్ అంటే ఒక ఇండియన్ సిటిజన్ పార్ట్నర్ సెపరేట్ గా లీగల్ ఐడెంటిటీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా సులభం స్టార్టప్స్ కంపెనీస్ కి ఇది బాగా సూటబుల్ అవుతుంది మీరు కనీస పెట్టుబడితో LLP బిజినెస్ ను నమోదు కలిగి ఉండవచ్చు దీనికి సెపరేట్ పాన్ కార్డ్ తీసుకోవాలి LLP రిజిస్ట్రేషన్ పొందడం చాలా సులభం కంపెనీ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఎంత మంది భాగస్వాములైనా కలిగి ఉండవచ్చు మీ బిజినెస్ లో మరొక పార్ట్నర్ వల్ల జరిగే తప్పులు లేదా నిర్ణయాలకు వ్యక్తిగత పార్ట్నర్ బాధ్యత వహించడు అంటే ఇతర పార్ట్నర్స్ తప్పిదాలకు మీపై నష్టం వాటిల్లదు ఈ LLP బిజినెస్ ని ముగించటం కూడా చాలా సులభం LLP రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫోటో పాన్ కార్డ్ ఆధార్ అడ్రస్ ప్రూఫ్ ఐడెంటిటీ ధృవీకరణ పత్రం అదే విధంగా పార్ట్నర్స్ తప్పుకోవాలనుకుంటే కూడా LLP పార్ట్నర్స్ కు సౌలభ్యాన్ని అందిస్తుంది ఎప్పుడైనా ఎవరి నిర్ణయాలకు వాళ్ళు ఈ బిజినెస్ నుండి విత్డ్రా అవ్వచ్చు LLP అనేది ఒక ప్రత్యేక చట్టపరమైన సంస్థ ఇది చట్టపరమైన వ్యాపారం ఒప్పందాలు మరియు చట్టపరమైన ఆస్తులను LLP నిర్వహించగలదు MCA అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా బిజినెస్ కి లీగల్ సెక్యూరిటీ ఉంటుంది LLP లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని పార్ట్నర్స్ అని అంటారు అదే ఈ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇన్వెస్టర్స్ ని డైరెక్టర్స్ లేదా మేనేజర్స్ గా పరిగణించబడతారు అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరు ప్రైవేట్ లిమిటెడ్ యొక్క యజమానితో సమానం ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కి 2 డైరెక్టర్స్ ఒకటి నామినీ అవసరం ఒకవేళ డైరెక్టర్ కి ఏదైనా అయితే నామినీ అధికారంలోకి వస్తారు ఈ ప్రైవేట్ లిమిటెడ్ లో లయబిలిటీ తక్కువగా ఉంటుంది ఇందులో ప్రతి డైరెక్టర్ కి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ మరియు DIN సర్టిఫికెట్ అవసరం LLP లో మేనేజ్మెంట్ అంతా పార్ట్నర్స్ ద్వారా చేయబడుతుంది అదే ప్రైవేట్ లిమిటెడ్ లో మేనేజ్మెంట్ అయితే మేనేజర్స్ లేదా డైరెక్టర్స్ గా పిలువబడే ఇన్వెస్టర్స్ ద్వారా రన్ చేయబడుతుంది LLP లో ఫారెన్ ఇన్వెస్టర్స్ కి డైరెక్ట్ అలా ఉండదు వాళ్ళు RBI అప్రూవల్ తీసుకోవాలి అదే ప్రైవేట్ లిమిటెడ్ లో అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఈజీ దీనికి RBI అప్రూవల్ అవసరం లేదు ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ అనేది పేరులోనే ఉన్నట్టుగానే ప్రైవేట్ లిమిటెడ్ అనగానే ప్రజల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటానికి నమ్మకం ఉంటుంది దీంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు అధికారత మనీ సేఫ్టీ మరియు కాన్ఫిడెన్స్ అనేవి మీ బిజినెస్ ను ముందుకు కొనసాగించేలా సహాయపడుతుంది ప్రైవేట్ లిమిటెడ్ లో షేర్ హోల్డర్స్ ఏ మేనేజర్స్ మరియు డైరెక్టర్స్ గా పరిగణించబడతారు ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫోటో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ ఐడెంటిటీ ధృవీకరణ ఆఫీస్ స్పేస్ చూపిస్తుంటే గనక ఆ ల్యాండ్ రెంటల్ అగ్రిమెంట్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి సెపరేట్ పాన్ కార్డ్ తీసుకోవాలి టర్న్ ఓవర్ ఆధారంగా 22%, 25%, 30% వరకు ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది అదే ప్రైవేట్ లిమిటెడ్ MCA అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా బిజినెస్ కి లీగల్ సెక్యూరిటీ ఉంటుంది ప్రతి సంవత్సరం మేనేజింగ్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ లో యాక్టివ్ రోల్ కలిగి ఉండేలా కంపెనీ KYC ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది
దీనికి మినిస్ట్రీ ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయదు. ఒకవేళ కేవైసీ చేసుకోకపోతే కంపెనీ డైరెక్టర్ ఇనాక్టివ్ గా పరిగణించబడతారు. ప్రైవేట్ లిమిటెడ్ లో 3 సంవత్సరాలు కేవైసీ రెన్యువల్ చేసుకోనట్లయితే కంపెనీ మూసివేయబడుతుంది మరియు కంపెనీ డైరెక్టర్ తన రైట్స్ 5 సంవత్సరాల వరకు కోల్పోతారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆడిటింగ్ ప్రాసెస్ కాస్త కష్టంగా ఉంటుంది మరియు ట్యాక్స్ డాక్యుమెంట్స్ ప్రతి 3 నెలలకు వెరిఫై చేయబడుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ కంపెనీగా పరిగణించబడుతుంది మరియు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మిగతా వాటితో పోలిస్తే చాలా సులభంగా ఉంటుంది. ఈ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ స్టార్టప్స్ లో ఫండింగ్ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్. స్టార్టప్ బిజినెస్ చేయాలనుకునే వారికి ప్రైవేట్ లిమిటెడ్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మీ ప్రైవేట్ లిమిటెడ్ నేమ్ పై లోన్ తీసుకుంటే అది మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ జోలికి రాదు. ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులు వేరుగా ఉంటాయి. ఇవి కంపెనీ అప్పులకు అవి బాధ్యత వహించవు. సింగిల్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే 1 పర్సన్ కంపెనీ బిజినెస్ అనేది బెస్ట్ చాయిస్. ఈ 1 పర్సన్ కంపెనీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకోవచ్చు. మరియు కంబైన్డ్ పార్ట్నర్షిప్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ సెక్యూర్డ్ చాయిస్ అనే చెప్పాలి. దీనికి పెయిడప్ క్యాపిటల్ వచ్చేసి 50 లక్షల వరకు ఉండవచ్చు. సో చూసారుగా, మీరు కూడా ఏదైనా బిజినెస్ను స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోలో చెప్పిన అన్ని అంశాలను గుర్తుంచుకోండి. మరిన్ని వివరాల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ యాప్లో 800కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఎవరైతే వారి బిజినెస్ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.